కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో నేడు దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పిప్పిరిశెట్టి బలేశం అలిగే రేగుల సంతోష్ మాట్లాడుతూ, మా జనగామ గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవడం ఇప్పటికీ 13వ వార్షికోత్సవం అని తెలిపారు. దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఆలయ డెకరేషన్ కు స్పాన్సర్ గా సుభాష్ రెడ్డి అంటూ, ఈసారి దాదాపుగా 3 లక్షల రూపాయలతో ఆలయాన్ని డెకరేషన్ చేయించారన్నారు. అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులకు ఆలయానికి వెన్నంటి తోడుగా నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి మాకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, కాశీరెడ్డి, రేగుల సంతోష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవి నవరాత్రోత్సవంగా నవరాత్రులు, దుర్గా నవరాత్రులు నడుస్తున్నాయి. నవదుర్గలు రోజు కూడా ఒక అవతారంలో ఇస్తుంది. బాలాత్రి, అంబికా పరమేశ్వరి, లలితాదేవత, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, లలితాదేవత, కాచ్చాయని, మహిషాసుర మర్దిని అనేటువంటి ఒక అవతారాల్లో కూడా అమ్మ దర్శనమిస్తుంది భక్తులకు. ఎవరైతే ఈ అమ్మవారిని, ఈ దుర్గం దర్శించుకునేటువంటి వారైతారో అట్టి వారికి కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయని చెప్పేసి మన పురాణాలు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ అమ్మవారిని కొలుస్తారో, అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభి, ఎవరైతే అన్నపూర్ణని కొలిచేటువంటి వారికి వాళ్ళ ఇంటింట్లో అన్నం కుదలేకుండా ఉంటాయని చెప్పి ఉంటారు. కొలితే లలితాదేవిని కొలిచేటువంటి వారితో అట్టి వారికి దీర్ఘ సుమంగళి బాబాగా కూడా ఆశీర్వచనాన్ని అమ్మవారు ఇచ్చేటువంటి అవుతుంది. అదిగా మహిషాసుర మర్దిని ఎప్పుడైతే మహిషాసుర సంహారం తర్వాత కూడా అమ్మవారు ఈ విధంగా శాంతిదూతంగా రాజరాజ అవతారం ఇస్తుందో ఆ రోజు మనం దసరాగా జరుపుకోవడం జరుగుతుంది. కనుక అందరు కూడా అమ్మవారిని కొలిచినట్టయితే వారికి సకల ఈశ్వరాలు కలుగుతాయని చెప్పేసి ఈ నవరాత్రోత్సవాలు నవదుర్గ చెప్తున్నాయి. స్వస్తి. దుర్గామాత కమిటీ సభ్యులమందరము ఈరోజు పెద్ద మొత్తంలో 13 సంవత్సరాల కొలే విగ్రహంతో పూజ చేస్తూ దుర్గామాత కమిటీ ఉత్సవంగా 12 గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి ఈ దేవికి భారీ సెట్టింగ్ ఈ మా సుభాష్ రెడ్డి గారు దాత ప్రతి సంవత్సరం ఆయన సెట్టింగ్ ఇప్పిస్తూ ఆయన కూడా చాలా బాగుండాలని కోరుచున్నాం. ఈ మరియు తిమ్మే గారు నారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, వెంకటరామరెడ్డి, రవీందర్ రెడ్డి, మఠ శ్రీనివాస్ అందరూ పెద్ద సంఖ్యలో మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము కొంకణం భక్తులం కూడా బాగా ఉత్సాహంగా ఉంటాం. దీనికి రోజుకొక పూజ, కుంకుమార్చన ఈరోజు. దీనికి మళ్ళీ రావణ కాస్ట్ ఉంటుంది దసరా నాడు. భారీ సెట్టింగ్లతో
పెద్ద మొత్తంలో బాంబులు కాల్చుతూ 12 గ్రామ ప్రజలను ఎంతో సంతోషపరుస్తామని మేము కోరుకుంటున్నాం. దీనివలన కొంతమందికి ఎన్నో మంచి జరుగుతుందని మా నమ్మకం. మాకు కూడా మంచి జరుగుతుంది, అందరికి కూడా మంచి జరుగుతుంది. దీనికి అందరూ గ్రామస్తులంతా మాకు సపోర్ట్గా రోజుకు 200-300 మంగళారతులతో ఇప్పుడు కుంకుమార్చన జరుగుతుంది. దీని తర్వాత శనివారం హోమం కార్యక్రమం ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. దసరా నాడు పెద్ద మొత్తంలో మేము ఏర్పాటు చేస్తాం. భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు అన్ని రకాల మా దుర్గామాత కమిటీ సభ్యులం ప్రతి ఒక్కరకు మేము వాళ్లకు అనుగుణంగా వాళ్లకు అవైలబుల్గా మేము ఉంటాం. కాబట్టి మాతడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మాతను దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. ఈరోజు దేవీ శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బీబీపేట మండల జనగామ గ్రామంలో పెద్ద ఎత్తున సుమారు 3 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి సెట్టింగ్ను వేసుకొని ఈ బీబీపేట మండల దోమకొండ మండలంలో ఉన్నటువంటి 10-18 గ్రామాలలో ప్రజల నుండి ఆకర్షించి ఈరోజు 35 స్వాముల దీక్షలతోటి ఉదయం సాయంత్రం వేళ అశేషమైనటువంటి పూజలను అందుకొని దుర్గామాతను కొలుచుకోవడం జరుగుతూ ఉంది. ఇంత అపూర్వమైనటువంటి స్పందనగా జనగామ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ వేల సంఖ్యలో వచ్చి మంగళారతులతోటి వారి యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి అనేకమైనటువంటి మొక్కులను మరి ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతిరోజు ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని తీసుకొని అందులో భాగంగా ఈరోజు కుంకుమార్చనను సుమారు 450 జంటలతోటి ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇంత భారీ సెట్టింగ్కు దాతగా నిలుస్తూ ప్రతి సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఉత్సాహపరుస్తూ 3 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి భారీ సెట్టింగ్ను అందించినటువంటి సుభాష్ రెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి వెన్నుదండుగా ఉండి నడిపిస్తున్నటువంటి నారాయణ రెడ్డి రవీందర్ అన్న గారికి, రవీందర్ రెడ్డి గారికి దుర్గామాత ఉత్సవ కమిటీ తరఫున అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దసరా రోజు చెప్పుకోవాల్సినటువంటి అంశం ఈ కామారెడ్డి జిల్లాలోనే సుమారు 10-15,000 మందిని పోగు చేసుకొని ఆకర్షిస్తూ మరి పెద్ద ఎత్తున రావణ కాష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమం ఈ యొక్క జిల్లాలోనే ఒక చెప్పుకోదగినటువంటి అంశం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మీరు చూస్తున్నటువంటి సెట్టింగ్ మీరు చూస్తున్నారు, అంత పెద్ద సెట్టింగ్ వేసుకొని మరి అమ్మవారి యొక్క పూజలను అందుకొని మరి భక్తులు కూడా అదే సంఖ్యలో అమ్మవారిని నమ్ముకొని రావడం జరుగుతూ ఉంది. వారి యొక్క కోరికలు అదేవిధంగా నెరవేర్చడం వల్ల అమ్మవారిని ఆశించి అమ్మవారి యొక్క భక్తికి ముగ్ధులై మరి జనగామ గ్రామం మీద అపూర్వమైనటువంటి ప్రేమ అభిమానాలు చూపుతున్నటువంటి గ్రామ ప్రజలకు అదేవిధంగా భక్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేస్తాం. తప్పకుండా భక్తుల సహకారం, గ్రామ ప్రజల సహకారం, దాతల సహకారం తప్పకుండా అని కోరుకుంటూ ఈ యొక్క ప్రతి అదేవిధంగా ఇంత యొక్క భారీ సెట్టింగ్కి విగ్రహాన్ని అందించి విగ్రహదాతగా నిలిచినటువంటి శ్రీ పిప్పిరిశెట్టి బాలేశం గారికి, సెట్టింగ్ దాత సుభాష్ రెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా అనేక అన్నదాన కార్యక్రమాలకు కానీ రోజు స్వాములకు దీక్ష కార్యక్రమాలు కానీ ఇవన్నిటి కూడా దాతలుగా నిలుస్తున్నటువంటి అందరు కూడా దుర్గామాత ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి కలిగి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వాళ్ళందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.